ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డెబ్భై శాతం ఉద్యోగాలు రాష్ట్రంలో డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలలో స్థానికులకే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించినప్పుడు తెలుగుదేశం పార్టీ మరికొన్ని పార్టీలు విమర్శలు చేశాయి కానీ ఇప్పుడు తాజాగా హర్యానాలో రాష్ట్ర ప్రభుత్వం డెబ్భై ఐదు శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది నిజ గురుగా ప్రాంతంలో హర్యానాలో అభివృద్ధి కార్యక్రమాలు చాలా జోరుగా సాగుతున్నాయి అందువల్ల దేశవ్యాప్తంగా అనేక మంది యువతి యువకులు ఈ ప్రాంతానికి చేరుకుంటున్నారు ఈ ప్రాంతానికి చేరుకోవడం వల్ల స్థానికులకు ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లాయి అందువల్ల యాభై వేల రూపాయలు తక్కువ జీతం చెల్లించే ఉద్యోగాల్లోనూ పది మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేసే కంపెనీల్లోనూ డెబ్భై ఐదు శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలంటూ హర్యానా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం ఇక్కడ గమనార్హం నిజానికి ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగం ప్రబలటం వల్ల స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పించాలన్న అభిప్రాయాలు బాగా బలపడుతున్నాయి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా మహారాష్ట్రలోను మధ్యప్రదేశ్లోను హర్యానాలోను ఇప్పుడు ఈ రకము డిమాండ్లు రావటం ప్రభుత్వాలు ఆ డిమాండ్లకు తలబగ్గటము మనకు తెలిసిందే అలాగే ఆయా ప్రభుత్వాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి మీరు పరిశ్రమ ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పుడే మీకు ఎటువంటి ఉద్యోగులు ఎటువంటి నైపుణ్యాలు గల ఉద్యోగులు కావాలో మాకు తెలియచేయండి వారికి అవసరమైన శిక్షణను మేము మా స్కిల్ ఇండియా లేకపోతే నైపుణ్య కేంద్రాలలో నేర్పిస్తాము మీకు అవసరమైన వారిని అందిస్తాము ట్రైనింగ్ శిక్షణ వ్యయాన్ని మీ కంపెనీ భరించక్కర్లేదు మేమే భరిస్తామని స్పష్టంగా చెప్తున్నాయి అలా చెప్పినప్పుడు కంపెనీలకు ఎటువంటి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు ముందు ప్లానింగ్ ఉంటే కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అందజేసే పరిస్థితిలో ఉన్నాయి కాకపోతే ఇది అంతర్జాతీయంగాను దేశీయంగాను అంతర్జాతీయంగాను నైపుణ్యాల రవాణాకు ఒక చోట నుంచి ఒక చోటకి మూవ్ అవ్వటానికి అభ్యంతరకరంగా మారుతుందని ఆటంకంగా మారుతుందని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అందులో కొంత నిజమైనది హైలీ స్కిల్ జాబ్స్ రాకపోకలను ఎవరు అభ్యంతరం పెట్టడం లేదు ఖచ్చితంగా కొద్ది చోట్ల కొద్ది మందిలోనే ఆయా కంపెనీలకు అవసరమైన ఉన్నత స్థాయి నైపుణ్యాలు ఉంటాయి అటువంటి వారు ఏ రాష్ట్రంలోనూ లభించకపోతే స్థానికంగా లభించకపోతే తప్పకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి ఇతర దేశాల నుంచి వారిని దిగుమతి చేసుకోవచ్చు ఇప్పుడు టెక్నాలజీ నోహావు పేరుతో సాంకేతికత నోహావు పేరుతో విదేశాల నుంచి నిపుణులను తీసుకొస్తున్నారు కొంతకాలం వారు స్థానికులకు శిక్షణ ఇచ్చిన తర్వాత వారు స్వదేశాలకు వెళ్ళిపోతున్నారు స్థానికుల మీద ఆధారపడి కంపెనీలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి ఇది దీన్ని అభ్యంతర పెట్టడానికి ఎటువంటి ఆటంకాలు క్రియే క్రియేట్ చేయక్కర్లేదు బీజేపీ పార్టీయే కాకుండా అన్ని పార్టీలు అంటే ఇక్కడ వైసీపీ పార్టీ అక్కడ బీజేపీ పార్టీ కూడా ఈ స్థానికులకు ఉపాధి కల్పించాలన్న విషయంలో పట్టుబట్టడాన్ని మనం ఒక విధంగా స్వాగతించాలి ఇప్పుడు ఇటీవల కరోనా వైరస్ కారణంగా దేశ దేశాల్లోనూ ఇరుక్కుపోయిన భారతీయుల గురించి ఇతర రాష్ట్రాల్లో ఇరుక్కుపోయిన వలస కార్మికుల గురించి మనం పరిశీలించినప్పుడు ఇటువంటి స్థానికులకే స్థానిక డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు ఇస్తే ఎంత సమస్య ఎటువంటి ఎంత మ్యాగ్నిఫైడ్ ప్రాబ్లం ఉండేది కాదు కదా అన్న అభిప్రాయం కూడా ఉన్నది ఈ డెబ్భై ఐదు శాతం స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వటం అనే అంశాన్ని మనము మనస్ఫూర్తిగా స్వాగతించాలి నిజానికి జమ్మూ కాశ్మీర్లో ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసి స్థానికులకు మాత్రమే ఉపాధి కల్పించటానికి అవకాశాలున్న చట్టాలను తీసివేసి ఎవరైనా జమ్మూ కాశ్మీర్లో ప్రవేశించవచ్చు అనే విధంగా నిబంధనలను చేసిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం తమ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటువంటి నిర్ణయం చేయటానికి అంటే స్థానికులకే ఉపాధి కల్పించాలని నిర్ణయం చేయటానికి ఎలా చూస్తారో చూడాలి జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఇతర దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు భూములు కొనుగోలు చేయడానికి ఆస్తులు కొనుగోలు చేయడానికి లేకపోతే ఉద్యోగాలు చేయడానికి అనేక పరిమితులు ఉన్నాయి ఆ పరిమితులను తీసివేయటం వల్ల ఇతర ప్రాంతాల వారు విపరీతంగా చొచ్చు వచ్చి జమ్మూ కాశ్మీర్ అస్మితను కాశ్మీరియత్ను దెబ్బతీస్తారని స్థానికులు ఆందోళన చెందుతున్నారు ఇవన్నీ చాలా సీరియస్ ఇష్యూస్ వీటిని చాలా జాగ్రత్తగా పరిశీలించి దీన్ని పరిష్కరించుకోవటము అవసరమే స్థానికులకు ఉపాధి కల్పించడానికి కానీ డిమాండ్ ఎందుకు పెరుగుతున్నదంటే నిరుద్యోగం బాగా పెరుగుతుంది మనకి దాదాపు నలభై నలభై ఐదు సంవత్సరాల ఎన్నడూ లేనంత స్థాయిలో దేశంలో నిరుద్యోగం ఉండటం వల్ల స్థానికులకు ఉద్యోగాలు అనే డిమాండ్ పెరుగుతుంది ఇది దీనిని ఎంతవరకు అమలు చేయాలి ఎంతవరకు అమలు చేయటం సజావుగా ఉండదనే అనే అంశాల మీద ఒక మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం చర్చించి నిర్ణయించుకుంటే బాగుంటుంది మనకు మహారాష్ట్రలో ఉత్తర ఉత్తరప్రదేశ్ బీహార్ నుంచి వచ్చిన ఉద్యోగస్తులకు వ్యతిరేకంగా ఎంఎన్ఎస్ మహారాష్ట్ర నవనిర్మాణ సమితి రాజ్ ఠాక్రే ఉద్యమం చేయటం కూడా మనం గమనించాము అలాగే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని సుమోటోగా ఈ అవసరం వస్తే రాజ్ ఠాక్రేను శిక్షిస్తామని హెచ్చరించిన విషయాన్ని కూడా చూసాము ఏదైనా ఇది ఒక సమస్య ఉన్నదన్న అంశాన్ని గుర్తించి సమస్య పరిష్కారానికి మేధోమదనం జరగాల్సిన అవసరం ఉన్నది